తమ్ముడు సార్ విజిట్ చేశాను మహాన్ గౌరవ మహిమలు ఆ తిరుమల కూర్చారు మహాన్ గౌరవ మీరందరూ చూడండి సార్ అవునండి కోసి పొట్ట పెట్టాలి పొట్ట పెట్టి మళ్ళీ ఎన్నినాక మిషించాలి మీ కొరకు సారు సినిమా తీసిండు రైతుల కొరకు మీరందరూ ఆటో ఎక్కాలని వచ్చి సినిమా చూడాలి హైదరాబాద్ వెళ్ళి మిమ్మల్ని మీకు సినిమా చూపడానికి వచ్చింది సార్ ఈ ఫోటో తీసి మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలి సరే రైతులకు తమ్మి ఎవరైనా బాలే ఈ ఫోటోలు తీసి వాళ్ళ ఇల్లు పంపాలి ఇక్కడ తమ్ముళ్ళు నువ్వు గట్టు నువ్వు మొత్తం అయిపోయిన తర్వాత ఎంత ఎన్ని క్వింటల్ వచ్చిందో నాకు మళ్ళీ చెప్పాలి మురళి రాజు మెసేజ్ పెట్టాలి సీఎం గారు కూడా బస్ తెలుస్తుంది ప్లస్ ఈ 3 ఎకరాలకు మంచి పూస పెట్టి ఎంత ఖర్చు అయింది ఎక్స్పెండిచర్ ఎంత దిగుబడి ఎంత వచ్చింది 2 ఎకరాలు ఎంత ఖర్చు అయింది ఎంత ఎన్ని క్వింటల్ వచ్చింది అమ్మితే ఎన్ని పైసలు వచ్చింది ఎంత మిగిలింది మిగిలిందా తగిలిందా అది తెలియాలి అది తెలిస్తే దాన్ని బట్టి కరెక్ట్గా మనం వేరే రైతులకు చెప్పలేకపోయింది ఇప్పుడు మీరు అనుకుంటారు కానీ ఇది వేసినందుకే పొలం కూడా మంచిగా అవుతుంది సారా చాలా సారవంతం అవుతుంది ఒక వరి పంట ఒక పంట వేసి రెండో పంట ఏది వేసినా కూడా మళ్ళీ వచ్చే వానాకాలం వరి పంట సూపర్ అవుతుంది ఈ ఆకులు పడే కొద్దికి పొలం చాలా ఆయన మంచితనానికి నా విద్యకు సంబంధించి ఇలా వచ్చింది నాకెంత అన్నది చెప్పండి రైతుల కోసం చేశారు రైతుల కోసం ఏం చేస్తారు కేసీఆర్ గారు నిజంగా రైతుల కోసం బ్రహ్మాండ చేస్తున్నారు రైట్ లేకపోతే ఇప్పుడు ఇవాళ ఇక్కడ వచ్చి మినుసేలు వచ్చి ఈ మినుము పండించాలి రైతులు పంటలు మార్చాలి నేను అంటే రైతుని మించిన శాస్త్రవేత్త ఈ భూ ప్రపంచంలో రైట్ రైతుకి ఎప్పుడు ఎక్కడ ఏ పంట బాగా ఎర్రనాలు ఏమయ్యాయి నలనాలు ఏమయ్యాయి మగాళ్ళు ఏమయ్యాయి వర్షం బాగా ఎక్కుంటే ఏమైపోవాలి ఏమయ్యాలి ఊరు ఎక్కడ వేయాలి ఈ రోజు ఇచ్చండి ఎవరితే అయితే సెంట్రల్ గవర్నమెంట్ అంటుండేది బాధ్యత ఏ ఎఫ్సీఐ ఉందో ఏ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉందో ఎక్కడైతే భారతదేశంలో పంటలు బాగా పండుతాయో
పన్న ప్లేస్లోకి వాటిని ఇచ్చేసి పంపడం కోసం రాష్ట్రాలతో సేకరణ చేసామని చెప్పి గొడవలు నిల్వ చేసి ఎంఐని పంపించే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదర్శం. ముఖ్యంగా ఎఫ్సిఐ రాష్ట్రాల బాధ్యత సేకరణ మాత్రమే సిసిఐ అండ్ ఎఫ్సిఐ అరేంజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాటి బాధ్యత 1969లోనే ఆహార భద్రత చట్టం పెట్టారు. దీస్ ఫ్యాక్టర్స్ రైట్ నోట్ ఇంప్లిమెంట్ ఇట్ ధరల నియంత్రణ చట్టం పెట్టడం బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుతో 1955లో నోట్ ఇంప్లిమెంట్ ఇట్ దానికి రాష్ట్రం తీసుకోవట్లేదు రాష్ట్రం కొంచలేదు గుడ్ నాట్ కరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత. ఈ దశలో రైతులకి ఎప్పుడు ఎక్కడ ఏ పంట వేయాలి ఎలా చెప్పారు అనే విధానం ఏమవుతుందో కేసీఆర్ గారు చెప్తున్నారు. నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆ దశలో భాగంగా మన ఎమ్మెల్యే గారు శ్రీ రెడ్డి గారి కూర్చి మీ రైతులందరితో సమావేశమై ఇలా మెరుపుసేనయ్యండి. ఈ మెరుగుసేన ఇది మెరక ప్రాంతం రైట్ మినిమం బ్రహ్మాండం పడుతుంది పండించదు మళ్ళీ ఈ యొక్క ఎరువు ఏమవుతుందో ఈ చెట్లు ఏమున్నాయో ఎరువు అవుతుంది మళ్ళీ రేపు వర్షాకాలం వర్షం పడదు అనుకోండి బ్రహ్మాండం ఎరువు పండుతుంది దానికి ఎరువు సేంద్రీయ వ్యవసాయం వండర్ఫుల్ రైట్. అందుకని అన్నింటినీ మించి ఈవేళ ఈ చేలో ఈ మహాతల్లి ఈ భూపుత్రులం అందరూ ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం మీ అందరినీ కలుసుకోవడం భాగ్యంగా ఏ రైతులైతే మహోన్నతంగా ఉద్యమం చేస్తున్నారో 14 నెలలుగా ఈవేళ రైతు త్యాగాలతో కానీ రైతుల యొక్క అమరవీరుల ఆ బలిదానాలతో కానీ రైతాంగ పాటు గొప్పతనంతో కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిగి వచ్చింది వాళ్ళు రద్దు చేసింది ఇవాళ రైతులు హ్యాపీ గుణాలు ఎత్తేసి బ్రహ్మాండంగా ఎడకెళ్తున్నారు. ది అచీవ్మెంట్ ఆఫ్ ఫార్మర్ ది సేమ్ టైం అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు ఎప్పుడో చెప్పాల్సి సడన్గా చెప్పేసి రైతులు పండించే పంటను మేము కోరమంటేది కుదరదు దాని ప్లాన్ ముందే మీరు చెప్పాలి 2 ఏళ్ల ముందే చెప్పాలి ఇదిగో ఇలా ఉన్నా ఇలా ఉన్నా మీరు ఇప్పుడు చెప్పేస్తే ఇలాగా కాబట్టి ఇప్పుడు ఏ రైతు పండిస్తున్నాడు వరి ధాన్యాన్ని కుప్పల మీద కూరిపోతున్నారు రైతులు ఎఫ్సీఐ కొనపడం వల్ల అలా కాకుండా కొనండి రైతులు మేలు చేయండి రాష్ట్ర గవర్నమెంట్ మీద నిందలు మోపకండి దట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అనేది